కాకినాడ జిల్లాలో మూడో రోజు పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ కొత్తపల్లిలో కోతకు గురవుతున్న తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. మత్స్యకార గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. టీడీపీ బీజేపీ నేతలతోనూ పవన్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొనున్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన వారాహి కృతజ్ఞత సభకు హాజరు కానున్నారు పవన్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి సొంత నియోజకవర్గానికి వచ్చిన పవన్ మూడో రోజు కాకినాడలో పర్యటిస్తున్నారు. కూటమి పార్టీ నేతలు కార్యకర్తలను కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు పర్యటనలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం. నిన్న అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు పవన్. నేడు మత్స్యకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు డిప్యూటీ సీఎం.